ఆంధ్ర ప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీ యొక్క గుర్తింపు రద్దు చేయాలి అంటూ ఢిల్లీ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి గారు కీలక అడుగులు వేస్తున్నారు. ఈ మధ్య ఆయన రాష్ట్రపతి గారికి సైతం కలిసి ఏకంగా వినతి పత్రం అందజేశారు. ఓవైపు బద్వేలు ఉపఎన్నిక ఫలితాలు వస్తున్న తరుణంలోనే ఎంపీలు ఢిల్లీ వేదికగా రాష్ట్రపతి గారిని కలిసి టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి అంటూ కీలకంగా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. పట్టాభి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఎలా ఆయనకు చెప్పాలో తెలియట్లేదట. రాష్ట్రపతి గారికి బోసిడికే అనే పదాన్ని ఎలా వివరించాలో అర్థం కాక ఎంతో సతమతమయ్యాం. కానీ చివరిగా ఆయనే అర్థం చేసుకున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారని కూడా ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఢిల్లీ ప్రెస్ మీట్ ద్వారా చెప్పారు. ఇంతటి దారుణ బూతులు ఎలా మాట్లాడతారో అనుకుంటా ఆయన సీరియస్ అయ్యారట. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు టీడీపీపై మరో కీలక అడుగు వేసి మరీ టీడీపీ గుర్తింపు రద్దు చేయాలి అంటూ ప్రకటించారు. ఖచ్చితంగా ఈసీకి సైతం ఫిర్యాదు చేశారని. అయితే ఈ మధ్య ఈ ఎన్నికల కమిషన్కు సైతం తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయాలి అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో లేఖ రాశారు. వాళ్ళు దానికి ఎఫ్ఐఆర్ కాపీని కూడా అడిగారు. పట్టాభి రామ్పై ఎలాంటి కేసు ఏదైనా బుక్ చేశారా అని చెబితే వెంటనే దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా పాస్ చేశారు. ఇలా ఈసీ ఎలాంటి ప్రకటన చేస్తుంది అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. తెలుగుదేశం పార్టీ చేసిన పట్టాభిరామ్తో చేయించిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు వాళ్ళ మెడకే ఉచ్చులా మారాయి. చూద్దాం ఎటు తిరిగి అది ఎక్కడికి వెళ్తుందో అనేది. మరి ఏది ఏమైనా ఢిల్లీ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి గారు మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు, తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. 1971 తరహాలో చట్టం తీసుకురావాలని కేంద్ర న్యాయమంత్రిని ఆదేశించాలని కోరారు రాష్ట్రపతి గారికి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై చంద్రబాబు లోకేష్ పార్టీ నేతలు తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారని కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఏదేమైనా చట్టపరంగా ముందుకెళ్దామని, ఖచ్చితంగా తప్పు చేసిన వాడికి వదిలిపెట్టేది లేదని కూడా రాష్ట్రపతి చెప్పినట్టుగా తెలుస్తుంది.